అందరికీ ప్రైజ్ లార్డ్. సెప్టెంబర్ 12 ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. యెషయా 45:2. నీకు నీవుగా నీ జీవితంలో ఏదీ సాధించలేవు. నీ తెలివితో, నీ ధనముతో, నీ పేరు ప్రఖ్యాతలతో నీవు ఏమీ సాధించలేవు. కానీ కేవలం దేవాది దేవుని సహాయము ద్వారానే సమస్తాన్ని అనుభవించగలవు. నీ ముందున్న కొండలాంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు, ప్రతికూలతలను బట్టి నీ హృదయము కలవరపడుతుంది కదూ. నీ సమస్యను నీవు జయించలేవు, కానీ నీవు ప్రభు సహాయమును కోరినట్లయితే ఆయనే నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలములను, కొండలాంటి సమస్యలన్నిటినీ చదును చేసి నీ ముందు మార్గాన్ని సరళము చేసి చక్కగా నిన్ను నడిపించుటకు సమర్థుడు. చిన్నవాడైన దావీదు పెద్దవాడైన గొల్యాతును జయించుటకు దేవుని సహాయాన్ని కోరుకొని గొప్ప విజయబాటలో నడిచినట్లు నీ జీవితంలో కూడా ఇది మొదలుకొని దేవుని సహాయాన్ని కోరుకో. నీ ముందున్న ప్రతి సమస్యపై గొప్ప విజయాన్ని పొందుకో. దేవాది దేవుడే నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళము చేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.